కొత్త సంవత్సరం వచ్చేస్తుంది గత కాలపు అనుభూతులను తలచుకుంటూ రాబోయే రోజులను సరికొత్త ఆకాంక్షలతో స్వాగతం పలకటమే నూతన సంవత్సర నేపథ్యం ఇక ఆ న్యూ ఇయర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వేడుకలే సంబరాలు అంబరాన్నంటేలా చేసుకోవటమే కాదు సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు యువత ఈ నేపథ్యంలో అసలు ఈ కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలకాలి అనుకుంటున్నారు కొత్త ఏడాదిలో వారేం చేయాలనుకుంటున్నారు అనే అంశాలపై యువత మనోగతమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరికొత్త ఆలోచనలు విభిన్నమైన నిర్ణయాలతో నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం స్వాగతం పలుకుతూ ఉంటాం ప్రస్తుతం మనతో ఎంతో మంది యువకులు ఉన్నారు వీరంతా కూడా అంటే కొత్తగా సీతాకోక చిలుకల్లాగా తమ జీవితాలని సరికొత్త రంగులతో మార్చుకోవాలనుకునేవారు మరి ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి వీరంతా ఎలా స్వాగతం పలకాలనుకుంటున్నారు అసలు నూతన సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు వాడినది తెలుసుకున్నాం ఫస్ట్ నువ్వు చెప్పుమా అంటే అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే నీ దృష్టిలో ఏంటి ఎలా చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ న్యూగా ఉండాలని నేను అనుకుంటున్నా అండ్ చదువుకుందాం అనుకుంటున్నా మరి తెలీదు ఏమవుతుంది దాని తర్వాత అనుకుంటున్నా జస్ట్ నేను సో నువ్వు చెప్పు నీ వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తే నీకు ఇష్టం నీ లైఫ్ లో ది బెస్ట్ సెలబ్రేట్ చేసుకున్న టైం ఎప్పుడు బెస్ట్ ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో థర్టీ ఫస్ట్ నైట్ డీజే పెడతారు ఇక్కడ నైట్ గెంతుతాం అయిపోయినాక రూమ్స్ వెళ్ళి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటాం ఒక ఫోర్ ఫైవ్ వరకు ఇంకా ఏమైనా ప్లాన్స్ నెక్స్ట్ డే కి ప్లాన్స్ ఏమైనా ఉంటే ప్లాన్స్ చేసుకుంటాం సో చాలా క్రేజీగా ఆలోచిస్తున్నారు అంటే ఈ సంవత్సరం నుంచి కాలేజ్ కి బంక్ కొట్టకుండా ఉందాము అని నిర్ణయం తీసుకున్నారు బట్ ఎంత వరకు ఇంప్లిమెంట్ చేస్తారో కూడా తమకు తెలియదంట సో నువ్వు చెప్పు ఎప్పుడైనా న్యూ ఇయర్ బాస్ చాలా గ్రాండ్ గా అంట నీ దృష్టిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ఒకవేళ పార్టీ అరేంజ్ చేస్తే ఎలా అరేంజ్ చేస్తావు న్యూ ఇయర్ నా కోసం చాలా స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ అయితే నా మమ్మీ బర్త్డే అది మమ్మీకి అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది చిన్న ఐడియా కొంచెం ఐడియా కూడా లేదు ఎందుకంటే చాలా గొడవలు అయినాయి మధ్యలో అందుకే కొంచెం కూడా ఐడియా లేదు మొత్తం టెరీస్ మీద ప్లాన్ ఉంది జస్ట్ వెయిటింగ్ మా మమ్మీ కోసం మమ్మీ ఎప్పుడు ఇంకా మా షో ఇక చూస్తే మమ్మీ అవుట్ వి ఆర్ సో సారీ అంటే ఇప్పుడు మేము రివీల్ చేస్తున్నాము మీ మమ్మీ సర్ప్రైజ్ ని అండ్ చాలా గొడవలు అయ్యా మాట లేదు అస్సలు ఇక చిన్న చిన్న మ్యాటర్ అవుతుంటాయి ఇక ఫ్యామిలీ మధ్యలో అన్ని లొల్లు ఇక అంటే ఇక మమ్మీ డాడీ అందరి జర కోపం కోపం మీద ఉన్నారు కానీ ఐ ప్రూవ్ దెమ్ రాంగ్ కి మీ మంచి వాడుని నువ్వు ఈ రోజు చెప్పు మీ మమ్మీ డాడీస్కి అంటే వాళ్ళ కోపం వచ్చేంత పని మమ్మీ డాడీకి నువ్వు ఏం చేసావు అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే సారీ ఎందుకంటే మనం ఇయర్ ఎండ్ చేస్తున్నాము చాలా పీస్ఫుల్గా గా ఉండాలి కాబట్టి ఈ ఇయర్లో చేసిన ఇయర్లోనే రిజాల్వ్ చేసుకుందాం సో ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లీస్ట్ కెన్ సే సారీ మిస్టేక్ అయితే నేను చెప్పలేను కానీ నేను చాలా హార్డ్ఫుల్గా గా మమ్మీ డాడీని సారీ చెప్తా చిన్న ఒక్క మిస్టేక్ చెప్తా నేను కాలేజ్ వస్తాలే అంతే చూసారు కదా అంటే మమ్మీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నారండి ఈ ఇయర్ నుంచి తను మిస్టేక్ చేయను అని మీకు సారీ కూడా చెప్తున్నారు సో మీరు చెప్పండి జనరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మనం ఏంటంటే తెలుగు వాళ్ళంతా కూడా ఉగాది చేసుకోవాలనుకుంటాం కానీ యూత్ ఎక్కువగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు సో మీరు ఈ న్యూ ఇయర్ తో పాటు తెలుగు న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారా లేదంటే ఇది దానికే చాలు అనుకుంటారా మేము తెలుగు న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే అది ఇంకా ఎక్కువ స్పెషల్ గా అనిపించింది ఎక్కువగా పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఉగాది ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి అదే ఫస్ట్ ఇయర్ ఇయర్ లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ అనుకుంటారు సో ఎక్కువగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాము ఆంగ్ల సంవత్సరాది మాత్రమే కాదు తెలుగు వాళ్ళ సంవత్సరాన్ని కూడా మేము చాలా గ్రాండ్ గా చేసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు జనరల్ గా చిన్నప్పుడు అందరూ న్యూ అంటే న్యూ ఇయర్ రాగానే స్నేహితులు గ్రీటింగ్ కార్డ్స్ ఉంటారు ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఆల్మోస్ట్ కనిపించిన పరిస్థితి మీరు మిస్ అవుతున్నారు మీకు వచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ అయితే వచ్చి గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేసుకుని షేర్ చేసుకుని ఉంటారు బట్ చాలా కాలం నుంచి గ్రీటింగ్స్ షేర్ చేసుకోవడం అయితే లేదు బట్ విషెస్ అయితే చెప్పుకుంటాం సో ఈ న్యూ ఇయర్ మళ్ళీ అందరం మళ్ళీ ఎంజాయ్ చేయాలి గ్రీటింగ్ కార్డ్స్ మనం అంతా కూడా డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ఏంటంటే వాట్సాప్ ట్విట్టర్ వీటిలోనే మనం అంతా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం కానీ చిన్నప్పుడు వచ్చే గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకం ముఖ్యంగా సెలబ్రేటింగ్ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవి నీకు ఏ హీరో హీరోయిన్ గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువగా వచ్చేలా అలాంటిది అంటే దాచుకున్న ఉన్నాయా సెలబ్రిటీ గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏం రాలేదు బట్ నా ఫ్రెండ్స్ నుంచి అయితే స్కూల్లో వచ్చాయి అప్పట్లో ఏంటంటే దట్ వాజ్ మై బర్త్ అంటే ఆ రోజు నా బర్త్డే కాబట్టి సో బర్త్ డే న్యూ ఇయర్ కలిపి నాకు చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు అవి ఇప్పటికీ చేసుకోను చాలా మంది న్యూ ఇయర్ రాగానే కొత్త కొత్త డెసిషన్ తీసుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్ చెప్పింది ఇందాక నేను డైరీ రాస్తాను అని చెప్పేసి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నా లైఫ్ లో ఇప్పటివరకు ఎప్పుడైనా న్యూ ఇయర్ కి కొత్త రిజల్యూషన్ తీసుకుంటాం జరిగిందో దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసాం అంటే ప్రతిసారి తీసుకున్నా గానీ న్యూ ఇయర్ ఫస్ట్ సెకండ్ రాగానే ఇంకా ఆపేస్తాం మన వల్ల అవదని అంటే ఒక రోజు డైలీ డైరీ రాద్దాం అనుకున్నా నైట్ రోజు కాలేజ్ నోట్స్ రాయలేకపోతున్నాం ఇంక డైరీ రాయడం ఎందుకని చెప్పి ఆపేసాం ఇంకా మన వల్ల కాక సో నువ్వు చెప్పు జనరల్గా న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ అంటే కొందరు గుడికి వెళ్తుంటారు కొందరు చర్చ్కి వెళ్తుంటారు మీరు న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళి అలవాటు ఉందా అని మనం మొక్కుతూ ఉంటాం దేవుడా ఇయర్ నాకు ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి అలా ఎప్పుడైనా చేస్తారా లేదు న్యూ ఇయర్ అంటే ఎప్పుడు కేక్ కట్ చేయాలా పార్టీ చేసుకోవాలా అలానే అనుకుంటారు సో ఈ ఇయర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో వెళ్ళాలి అండ్ ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలనుకుంటున్నావు నేను మా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటున్నాను మా ఫ్యామిలీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఎస్పెషలీ మై డాడ్ ఎందుకని డాడ్ అంటే చా చాలాసార్లు నాకు ఇంట్లో ఉన్నప్పుడు డాడీతోని వెళ్ళడానికి ఛాన్స్ ఉండకపోతుండే చాలా సార్లు సో నేను మా డాడీతోని ఈ ఇయర్ బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను డాడీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అంటున్నావు ఇయర్ న్యూ ఇయర్కి బయటకు వెళ్ళాలనుకుంటున్నావు అంటున్నాను మరి డాడీకి ఈసారి అని చెప్తావా డాడీ నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది నేను నీతో ఉండాలనుకుంటున్నాను కానీ లేదంటే ఏదన్నా డాడీని అడగల లేదు డాడీని అలానే అడిగాను కానీ ఇక్కడికి వెళ్దాం నాన్న అని ఒకసారి అడగాలని ఉంది నాకు నేను డాడీ సరదాగా వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్నాం అక్కడైతే ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు నాన్నతోని ఎవరు డిస్టర్బ్ చేయరు ఆ నాన్న కూడా ఎక్కువ పనులు కాల్స్ ఆఫీస్ కాల్స్ ఏమో అలా ఉండవు కదా సో వైజాగ్ వెళ్ళాలని మాత్రం అనుకుంటున్నాను సో జన్ మామూలుగా ఒక రోజు ఉన్నప్పుడు మనం ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయడానికి ఒక మంచి రోజు ఉంటూ చూసుకుంటూ ఉంటాం అలా న్యూ ఇయర్ గురించి నువ్వేం చెప్తావు మంచి పని అంటే నాకు ఇయర్ నుండి అయినా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఇంకా స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని ఉంది సో దానికే నేను ట్రై చేస్తా అండ్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యా స్టార్ట్ అవుతాయి కాబట్టి సో నాకు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని ఈ న్యూ ఇయర్ నుండి ఫ్రెష్గా ఫ్రెష్ మైండ్తో నాకు స్టార్ట్ చేయాలని ఉంది మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరికైనా వీళ్ళకి నేను ఇది చెప్పి ఉంటే బాగుండేది అన్న సందర్భం ఉందా అలాంటివి ఏవైనా ఈరోజు కన్ఫ్యూస్ చేస్తారా నేను చిన్నప్పటి నుంచి డాడీతో కన్నా మమ్మీతోనే నాకు ఎక్కువ కనెక్షన్ సో డాడీతో ఎక్కువ అంత తక్కువ ఉంటుంది చెల్లి ఇంకా ఎక్కువ కనెక్షన్ ఉంటుంది డాడీతో సో డాడీకి హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యూ సో మచ్ డాడీ సో ఈ ఇయర్ న్యూ ఇయర్ పేరు చెప్పాక వీళ్ళందరూ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు సో ఈసారి న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి జనరల్గా మనం ఇప్పుడు చెప్తున్నాం బర్త్డేస్ కోసం అని ఏదైనా ఆర్ఫనేజెస్లో చేయండి అలాగా అని చెప్పి ఇలా న్యూ ఇయర్ కావచ్చు మన బర్త్డే కావచ్చు ఇలాంటి రోజుల్లో అలా ఎవరైనా హెల్ప్ చేస్తేనో లేదంటే ఆర్ఫనేజెస్లో వాళ్ళ కుక్కరూ ఫుడ్ ఇస్తేనో మంచి జరుగుతుంటారు ఇలాంటి వాటిపైన నీ అభిప్రాయం ఏంటి అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఆర్ఫనేజెస్కి వెళ్ళి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం మనీ కలెక్ట్ చేసుకొని అలా ఫ్రెండ్స్ అందరం ఆర్ఫనేజెస్ కి ఫ్రూట్స్ కానీ బియ్యం కానీ లేదా ఏమైనా కొన్ని మేము ఇచ్చేవాళ్ళము దానివల్ల అంటే కొత్త సంవత్సరం కాబట్టి ఏదైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది అన్న ఒక థాట్ తో మేము అలా ఆర్ఫనేజెస్ కి ఫ్రెండ్స్ అందరము అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఫ్రూట్స్ పంచి అలా చేయడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపించేది సో ఇప్పుడు మేము థర్డ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు త్రీ టుకి వచ్చాము ఫ ఎండింగ్ ఆర్ మార్చ్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది సో నేను మంచి జాబ్ కొట్టి మా మమ్మీ డాడీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నేను గ్రాండ్గా చేయాలి అని అనుకుంటున్నాను ఇది ప్రస్తుతానికి న్యూ ఇయర్ రిజల్యూషన్ సో ఎప్పుడు మమ్మీ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు ఉందంటే అంటే ఇయర్లో ఉందా లేదంటే ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ టైం ఉందా ఇయర్ ఏమీ లేదు ఒక టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ రావడానికి ఇంకా నాకు ఒక చిన్న చెల్లి ఉంది ఫోర్త్ క్లాస్ సో నన్ను బాగా చదివిపియాలి నా గోల్ డాక్టర్ నేను డాక్టర్ కాలేదు సో తననైనా మంచిగా చదివించి డాక్టర్ చేయాలనేది నా డ్రీమ్ సో నైస్ ఈ న్యూ ఇయర్కి నీ రిజల్యూషన్ కన్ఫామ్గా అయిపోవాలని కోరుకుంటున్నాను సో మీరు చెప్పండి జనరల్గా యూత్ అనగానే పార్టీ లేదా ఫంక్షన్స్ అంటే వాళ్ళు బాగా పార్టీ చేస్తారు న్యూ ఇయర్ అని బయటకి సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు నీ లైఫ్ లో నువ్వు బెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను అనే సందర్భం ఉంది ఎవరితో చేసుకున్నా ఒక ఇయర్ అని కాదు ఎవ్రీ ఇయర్ మేము న్యూ ఇయర్ చాలా మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ తో లేదంటే బయట ఉంటే ఫ్రెండ్స్ తో ఎవరైనా కానీ పర్సన్స్ ఎవరని కాదు ఎవరున్నా మూమెంట్ ని మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాను ప్రతి న్యూ ఇయర్ ఎవ్రీ న్యూ ఇయర్ ఈస్ ద బెస్ట్ న్యూ ఇయర్ మై లైఫ్ సో ఇంత మంచిగా న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుంటాం కాస్త ఫన్ లేకపోతే ఎలాగా సో మంచి పాట పాడుతాను ప్రామిస్ చేసూకో ఇతన బి దిల్న లాగాయే కోయి రబ్బే తుజుకో బనా కరీ హే తిజోరియా काजल की सी आई से लिखी है तूने जाने कितनों की लव स्टोरी केसर केसरिया तेरा इश्क है पिया रंग जाऊँ जो मैं हाथ लगाऊँ दिल भी ते सारा तेरे फिक्र में रहन सारी तेरी कर मनाऊ అద్భుతంగా పాడవు ఎవరి కోసం డెడికేటెడ్ గా ఈ సాంగ్ పాడవా లేదు మ్యామ్ ఇలా డెడికేటెడ్ అంటూ ఏం లేదు ఎస్ మ్యామ్ ఈసారి న్యూ ఇయర్ కి అంటే ఎలాంటి సెలబ్రేషన్ చేస్తే దానికి ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలనుకుంటున్నారు న్యూ ఇయర్ అంటే నా ఉద్దేశంలో ఓన్లీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం మందు కొట్టడం అవన్నీ కాదు గడిపినంత సమయం ఎవరితోటని కాదు ఎవరితోటైనా సరే హ్యాపీగా గడపాలని న్యూ ఇయర్ అంటే అన్నీ కొత్తగా చేయాలని కాదు ఏమేం చేస్తున్నామో ఆ తప్పులు లేకుండా చేయడం చేసినంత కాడికి మనం మనసు ఫుల్ఫిల్గా అయ్యేటట్టు చేయాలని నా ఉద్దేశం న్యూ ఇయర్కి అందరికీ వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా ఎందుకంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇప్పటిదాకా మనం ఫన్ లవింగ్ వాళ్ళ గురించి చూసాం సరదా కాలేజ్ బంక్ కొట్టడం మానేయాలి అనుకునే వాళ్ళని చూస్తాం కానీ ఒకళ్ళు సీరియస్ గా రిజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటవి లైక్ నేను లాస్ట్ టైం చాలా బుక్స్ అనుకున్నాను బట్ ఈసారి ఇంకొన్ని ఎక్కువ చదువుదాం అనుకుంటాను అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం చాలా ఛాన్సెస్ వచ్చాయి నాకు యూటిలైజ్ చేసుకోవడానికి బట్ నేను యూటిలైజ్ చేసుకోలేదు ఈసారి చాలా క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను సో దిస్ టైమ్ ప్లాన్ ప్లానింగ్ ఫర్ బెటర్ టు డూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీరేం కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్లీ మాది ఎక్స్ట్రో ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎప్పుడు పేరెంట్స్కి ఐ లవ్ యూ ఐ లైక్ యూ థ్యాంక్ యూ అని ఏం చెప్పలేదు మా ఫాదర్ చాలా చేస్తారు నా గురించి సో ఐ వాంట్ టు టేక్ దిస్ ఛాన్స్ అండ్ థ్యాంక్ మై డాడ్ డాడీ థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి చాలా చేసినాం ఫస్ట్ టైం చెప్తున్నా ఐ లవ్ యూ డాడీ మమ్మీ అండ్ అన్న అండ్ ఈ న్యూ ఇయర్ ఏదో ఒకటి గట్టిగా చేస్తాను నేను నా మీద నాకు మీరా మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో నాకు కూడా అంతే ఉంది సో హ్యాపీ న్యూ ఇయర్ అయితే మనకి ఇక్కడ ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు మీరేం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికైనా విషెస్ చెప్పడం కావచ్చు ఎవరికైనా అపాలజీస్ చెప్పడం లాంటివి ఉన్నాయా అపాలజీస్ అంటే మా పేరెంట్స్కి అంతే ఏదైనా చిన్న చిన్న గొడవలు పెద్దగా అవ్వడం ఇంట్లో దానికి కొన్ని డేస్ మాట్లాడకుండా ఉండడం జరుగుతుంటుంది ఇంకా నేను మా డాడీని మా అన్నయ్యని మమ్మీ చాలా మిస్ అవుతున్నా ఇంకా మెయిన్గా చెప్పాలంటే నా ఫ్రెండ్ నా డిప్లొమా ఫ్రెండ్ చాలా మిస్ అవుతున్నా నిషా నువ్వు నీకు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేరు అని ఫీల్ అవ్వకు నీకోసం నేనున్నా ఇప్పటికీ ఎప్పటికీ కూడా నీకోసం నేనుంటా నై మిస్ యర్ లాట్ తనని చాలా ఇరిటేట్ చేస్తుండే నేను ఏదైనా నన్ను బేట్ చేసి త్రీ ఇయర్స్ నాతో ఉన్నందుకు ఐ హ్యాపీ అండ్ ఐ మిస్ అ లాట్ ట్వంటీ ట్వంటీ త్రీతో తనని కలవాలనుకుంటున్నా చాలా టైమ్స్ తనతో ఇంకా మెమొరీస్ కావాలి అని కోరుకుంటున్నాను సో నిషా ఎక్కడున్నా నీ ఫ్రెండ్ నీతోనే ఉంటాను అని చెప్తుంది తను ఎప్పుడు నీ ఫ్రెండ్షిప్ని వదులుకోనని ఈ ఇయర్ అంటే ఏదైతే ట్వంటీ ట్వంటీ త్రీ వస్తుందో ఆ ఇయర్లో నేను తప్పకుండా కలుస్తుంది సో మొత్తంగా ఇది న్యూ ఇయర్కి సంబంధించి యువతలో ఉన్నటువంటి అభిప్రాయాలు అయితే ఇవి అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాదిని కూడా కొత్త కొత్త ఆలోచనలతో పెట్టడమే కాదు సరికొత్త నిర్ణయాలు మరీ ముఖ్యంగా అయితే చదువు దృష్టి సారించాలి కాలేజ్కి సరిగా వచ్చిన రాకపైన ఇకపైనైనా సరే ఎప్పుడు అంటే కాలేజీని బంక్ కొట్టకుండా రెగ్యులర్ గా కాలేజ్కి రావాలి బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది అయితే తల్లిదండ్రుల కోరికలను తీర్చాలని చెప్పేసి వారితో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు మొత్తంగా ఇది న్యూ ఇయర్కి కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యువత యువకుల చెప్తున్నటువంటి విశేషాలు హ్యాపీ న్యూ ఇయర్